తెలంగాణ రాష్ట్రంలో గులాబీ తోట నుంచి ఒక్కొక్కరుగా బయటికి నిష్క్రమిస్తున్నారు. కారు దిగుతున్నారు, కారు దిగి హస్తం గోటికి దగ్గరవుతున్నారు. ఇక మంత్రులు చేస్తున్న ప్రకటన, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేస్తున్న ప్రకటనలు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీళ్ళు ఇన్ని ప్రకటనలు చేస్తున్నా మా పార్టీ ఖాళీ కాదని కానీ మేము వెళ్ళమని కానీ ఎవరూ ఖండించకపోవటం ఒక విశేషం. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రారంభమైంది. ఆయన 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. దశల వారీగా 30 మంది చేరి కేవలం 9 మంది మాత్రమే దాంట్లో కొనసాగే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 గంటల్లో బాంబు పేల్చాడు. ఇంకా అదే రోజు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, ఆమె ఏం చెప్పిందంటే నాకు తెలిసి 16 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకత్వంతో టచ్లో ఉన్నారు, త్వరలో వాళ్ళు పార్టీ మారి మాలోకి వస్తారన్నారు. ఇక వి హనుమంతరావు, ఆయన 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి తహతహలాడుతున్నారు, అధికార దాహంతో వాళ్ళు రేపో మాపో 26 మంది చేరతారని ఆయన ప్రకటన. ఇక జగ్గారెడ్డి ఏకంగా ఆయన 20 మంది కాంగ్రెస్లో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఆయన అది కాకుండా ఇంకో మాట కూడా చెప్పాడు. హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీని వేడబోతున్నాడు, ఆ పార్టీలో కొనసాగడనే ఒక వార్తని ఆయన పేల్చాడు. ఈ విధంగా రోజు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఖాళీ ఖాళీ అని ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు. దానికి అనుకూలంగా ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీల పరిస్థితి కూడా అలాగే ఉంది. సిట్టింగ్ ఎంపీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కేవలం 9 గెలిచారు. అంటే 4 నెలల్లోనే ప్రజాదరణ కోల్పోయారు. అప్పుడు అధికారంలో ఉంటేనే, ప్రభుత్వంలో ఉంటే 9 గెలిచారు. ఇప్పుడు ఏం గెలుస్తారు? 0 అంటున్నారు. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవరు అని చెప్పి ప్రచారంలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ ఓటర్లు ఏమంటున్నారంటే, ఏంటి వీళ్ళు గెలిచి ఏం చేస్తారు? ఇప్పటికే తెలిసిపోయింది కదా, ప్రధానమంత్రిగా 3వ సారి మోదీ అవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏదో కూటమి, ప్రతిపక్ష కూటమి, ఇండియా కూటమి అని పెట్టింది. అది ముక్కలు చెక్కలైపోయింది. ఇంకా అది ఎక్కడ ఉంది? ఇండియా లేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఆమె ఒక వ్యంగ్యాస్త్రం వేసింది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. వాళ్ళు 400 సీట్లలో పోటీ చేస్తే 40 సీట్లు గెలిచే దమ్ము కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆమె జాతీయ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీని అవమానకరంగా మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ బలం 40, ప్రస్తుతం సభలో కూడా అంతే ఉన్నారు, 50 మంది వాళ్ళ బలం. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో గెలిచే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రధానమంత్రి మోదీ అవుతాడు. అది రామజన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ ద్వారా దేశమంతా కూడా జై శ్రీరామని నినాదాలు మారుమోగుతున్న తరుణంలో ఎన్నికలు రావటం, అది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇదిలా ఉంటే ఆ రోజునే 9 గెలిచారు, ఇప్పుడు ఒకడు కూడా గెలవదంటున్న తరుణంలో ఉన్న సిట్టింగులు కూడా ఒక్కొక్కరు ఎంపీలు జారుకుంటున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ నుంచి రాజీనామా చేసి దుబ్బాక ఎమ్మెల్యేకి గెలిచాడు. మిగిలిన 8 మందిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేశాడు.
ఇంకా మిగిలిన వాళ్ళలో జహీరాబాదు సిట్టింగ్ లోక్సభ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరి బీజేపీ తరఫున పోటీ చేయాలనే ఆలోచన ఉంది. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కానీ ఆయన కుమారుడు కానీ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. మహబూబ్నగర్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి పార్టీని వీడి ఆయన పోటీ చేయడానికి ఆసక్తి లేదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెట్టుకోవాలని ఉంటుంది. మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన అన్న కుమారుడు మన్నే జీవన్ రెడ్డిని రంగప్రవేశం చేసి జీవన్ రెడ్డి మహబూబ్ నగర్లో పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంది. ఇక వరంగల్లో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరు దయాకర్, ఆయన కూడా రాజీనామా చేసి అవకాశం వస్తే బీజేపీ పార్టీ తరఫున వరంగల్ నుంచి పోటీ చేయాలని ఉన్నారు. ఇక మిగిలింది ఇలాగ ముగ్గురు ఉన్నారు. చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు, మహబూబాబాద్ నుంచి మారుతి కవిత ఉంది, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ముగ్గురు ఉన్నారు, 9లో 6 అవుట్. ఈ ముగ్గురులో కూడా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడు గెలవకూడదు, అక్కడ గెలిచేది అవకాశాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. అందుకని నామా నాగేశ్వరరావుకి అవకాశం వస్తే గోడ దూకి సిట్టింగ్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీలందరినీ చేర్చేసుకోమని చెప్పింది సోనియమ్మ. చేర్చుకోవడమే కాదు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీలను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు సీట్లు ఇవ్వాలనే ప్రతిపాదనలో ఉంది. కనుక నామా నాగేశ్వరరావుకి పిలుపు వస్తే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన వ్యాపార ప్రయోజనాలు కాంట్రాక్టర్లు కాపాడుకోవడానికి మళ్ళీ గెలుస్తాడు ఆయన కాంగ్రెస్ అయితే. బీఆర్ఎస్ పార్టీ అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు. ఇక మారుతి కవిత, ఈమెతో ఆయన తండ్రి మాజీ మంత్రి రెడ్డియా నాయక్ పోటీ పడుతున్నాడు, నాకు అంటున్నాడు. మాలోతు కవితకి సిట్టింగ్ ఎంపీకి సీట్ ఇవ్వకుండా రెడ్డియా నాయక్ ఇస్తే ఈమె పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాలోతు కవితని ఆహ్వానిస్తే ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే అక్కడ గెలుస్తుంది. మాలోతు కవిత కానీ నామా నాగేశ్వరరావు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఓటమి తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు, సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. ఇంకా చేవెళ్లలో కొండా విశ్వేశ్వర రెడ్డి, ఆయన గెలుపుని ఎవ్వరూ కూడా ఆపే పరిస్థితే లేదు, ఆయన గెలుపు తథ్యం. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి నెట్టబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే అవకాశం వస్తే రంజిత్ రెడ్డి వెళ్తే కొంత పోటీ ఇవ్వగలమనే ఆలోచన ఉంది. కానీ చేవెళ్లలో సరిలేరు నాకెవ్వరు అనే విధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి విజయ పదంలో నడుస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎంపీలందరూ ఒక్కొక్కరు పార్టీని వెడుతున్నారు. ఇక దీనికి తోడు మాజీలు కూడా, ఇక దీంట్లో దీనికి భవిష్యత్తు లేదు, ఈ కారు పార్టీ పుంజుకోదు, కేసీఆర్కి వృద్ధాప్యం వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది, కుటుంబ కలహాలు, కేటీఆర్ కవిత హరీష్ రావు వాళ్ళు అధికారం కోసం కీచులాట, అందువల్ల అక్కడ మనుగడ సాగించలేమని ఏదైనా అధికారం లేకుండా రాజకీయ నాయకుడికి చేప నీళ్ళలోనే ఉండాలి కదా, చేప నీళ్ళలో ఉంటే ఆనందంగా ఉంటుంది, బతుకుతుంది. చేపను తెచ్చి నీళ్ళలోంచి తీసుకొచ్చి బయటేస్తే ఏమవుతుంది, చచ్చిపోతుంది. ఈ రాజకీయ నాయకులు కూడా అధికారం లేకపోతే చేపను తెచ్చి బయటేస్తే ఎలా గిలగిలగిలకి ఉట్టుకుంటుందో వీళ్ళ పరిస్థితి కూడా అంతే. దానికి తోడు మన అధికారులు కూడా అట్టగా ఉండాలి. అధికారులేమో అధికారంలో ఉన్నంతకాలం ఇక ఫోన్లు ఫీడ్ చేసుకుంటారు, ఫోన్ చేయగానే అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా సార్ చెప్పండి అంటారు, పనులు చేస్తారు, అక్రమ పనులు చేస్తారు, చేయకూడని పనులు చట్టవిరుద్ధమైన పనులైనా చేస్తారు. ఓడిపోగానే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఈ శాసనసభ్యులు ఎంపీలు ఎవరున్నా కనీసం ఫోన్ కూడా ఎత్తరు,
అంటే వాళ్ళ దుస్థితి పని చేశాడో లేదో అధికారి ఫోన్ ఎత్తాడు. ఎస్ఐ స్థాయి, చిన్న స్థాయి తహసీల్దారు, ఎండిఓ స్థాయి వాళ్ళు కూడా పలకరు. చివరికి అధికారం లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న శాసనసభ్యులు, అధికార ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏంటంటే, కార్యాలయం బయట స్టూలు మీద కూర్చున్న అటెండరు, బిళ్ళ జవాను కూడా వీళ్ళు వస్తే కనీసం లేచి నిలబడరు, నమస్కారం పెట్టే పరిస్థితి కూడా లేదని వాపోతుంటారు రాజకీయ నాయకులు. అందుకని ఈ రాజకీయ నాయకులందరూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏముండయి, కాంట్రాక్టులు, వ్యాపారాలు, పెద్ద పెద్ద రైస్ మిల్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బిల్డర్లు, విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, వాటినన్నిటినీ కాపాడుకోవడానికి రాజకీయాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఏం సిద్ధాంతం చూసి టీఆర్ఎస్లోకి ఎవరు చేరల. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నడూ కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా జై తెలంగాణ అని ముచ్చటగా ఒక్కరోజు కూడా అనలేదు. ఇప్పుడున్న ప్రస్తుత రేవంత్ రెడ్డి కూడా ఆయన జీవితంలో ఏనాడు కూడా జై తెలంగాణ అని నినాదం కూడా ఇచ్చిన వ్యక్తి కాదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు జైలుకెళ్ళి నానా ఉద్యమాలన్నీ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు సమైక్యవాదుల చేతిలోకి రాజ్యాధికారం వెళ్ళిందని కొంతమంది వాపోతున్నారు. ఆ విధంగా కొంతమంది ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య, ఆయన కారు దిగేశాడు, హస్తం కోటికి వెళ్ళిపోయాడు. ఆయన బాటలోనే హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఈ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేసి కాంగ్రెస్ కూటికి చేరాడు. బాబా ఫసీయుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిష్క్రమణ ద్వారా పార్టీ పూర్తిగా బలహీనపడింది. అక్కడ మాగంటి గోపీనాథ్ ఆ నియోజకవర్గానికి ఒక కన్ను అయితే, రెండో కన్ను బాబా ఫసీయుద్దీన్, ఎందుకంటే దాదాపు 100,000 ఓట్లు పైగా కూడా మైనారిటీలు ఉండటం అనేది అక్కడ అదొక విశేషం. ఈ మైనారిటీల మద్దతు వలనే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ విజయం సాధిస్తున్నాడు. ఇక ఇప్పుడు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన కుటుంబం కూడా కారు పార్టీని వీడి కాంగ్రెస్ కూటికి చేరాలని రేవంత్ రెడ్డిని కలిశారు. పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డి, కుమారుడు రినీష్ రెడ్డి ముగ్గురు వెళ్ళి కలిశారు. త్వరలో ముహూర్తం పెట్టుకుని మంచి రోజు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరి సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల లోక్సభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విశేషం ఏంటంటే మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి, ఆయన కొడంగల్లో రేవంత్ రెడ్డి 2018 ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఓడించాడు. ఆయన ఇంకా కాంగ్రెస్లోకి వెళ్ళాలా లేదా అని ఆలోచన చేస్తున్నాడు. పట్నం నరేందర్ రెడ్డి ఆలోచన చేసినా చేయకపోయినా కొడంగల్లో మళ్ళీ సమీప భవిష్యత్తులో వేరే నాయకుడు ఎవరు పట్నం నరేందర్ రెడ్డి కూడా గెలవడం అనేది అసంభవం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని కడాని పెట్టాడు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థని ప్రత్యేకంగా పెట్టి ఒక సీనియర్ అధికారిని పెట్టి ఆ నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నాడు. తర్వాత కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ పథకాన్ని పెట్టి తాగునీరు, సాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న కొడంగల్కి ప్రత్యేకంగా కొత్తగా కొడంగల్కు ఒక నూతన మెడికల్ కాలేజీ, ఒక 600 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం. ఆ విధంగా కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డికి అవకాశం లేదు, భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరితే నరేందర్ రెడ్డికి ఏదైనా నామినేటెడ్ పదవులు వరిస్తాయి. సరే, ఈ నియోజకవర్గం కనుక రేవంత్ రెడ్డి తప్పకుండా నామినేటెడ్ పదవులు కానీ ఎమ్మెల్సీ కానీ ఆయన వరిస్తాయి. ఈ విధంగా
పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం. ఇప్పటికే మాజీ హైదరాబాద్ మేయరు, మాజీ మహేశ్వర ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు డాక్టర్ అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్. మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి ఏమో అక్కడ వికారాబాద్ జిల్లాకి జిల్లా పరిషత్ చైర్పర్సన్. ఇది తీగల కృష్ణారెడ్డి మంచి ముహూర్తం పెట్టుకుని కాంగ్రెస్లో చేరబోతా ఉన్నాడు. ఇలా ఉంటే నాగర్ కర్నూలు 2 సార్లు ఎమ్మెల్యే వేయించిన మర్రి జనార్దన్ రెడ్డి, ఈ మర్రి జనార్దన్ రెడ్డి ఆయనకి వస్త్ర వ్యాపారస్తుడు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవాలి, అందువల్ల ఆయన త్వరలో పార్టీ మారి ఆయన వ్యాపారం వృద్ధి చెందాలంటే ప్రభుత్వ మద్దతు అండ కావాలి. ఆయన ఇంకోటి కూడా ఆలోచన చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున మల్కాజ్గిరిలో పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు. సమృద్ధిగా ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆయన మర్రి జనార్దన్ రెడ్డి ఆర్థికంగా బీఆర్ఎస్ పార్టీకి అనేక రకాలుగా ఉపయోగపడ్డాడు. ఇట్లా ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఇది ఎలా ఉంటుందంటే కొండ మీద ఒక రాయి, రాయి కదిలిన తర్వాత వేగం పుంజుకుని అది కిందకు వచ్చేదాకా ఆగదు. రాయి దొరలటం మొదలు పెడితే, కాలడ్డం పెడితే కాలి రుద్దుది, కానీ రాయి ఆగదు కదా కొండ రాయి. అలాగే ఓ చెరువు ఉందనుకోండి, వర్షాలు పడినప్పుడు ముందు కొద్దిగా గండి పడుతుంది, కొద్దిగా నీళ్ళు వస్తాయి, నిదానంగా గండి వెడల్పోతుంది. ఇప్పుడు ఓడిపోయిన ప్రజాప్రతినిధులు ముందు బయటికి వెళ్తారు. ఏ విధంగా చెరువుకు గండి పడి చెరువులో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోతాయో, నీళ్లు నీళ్ళతో పాటు చేపలు అన్నీ వెళ్ళిపోతాయి, చివరికి చెరువు ఎండిపోతుంది. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ అనే చెరువుకు గండి పడింది, ఆ గండి పెద్దదవుతూ ఉంది. ఆ పెద్దదయ్యి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోవటానికి రంగం సిద్ధం. ఇక శాసనమండలిలో కూడా ఏ విధంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను తన పార్టీలో చేర్చుకున్నాడో అదేవిధంగా నీవు నేర్పిన విజయే నీరజాక్ష అనే పాఠం, కేసీఆర్ ఆయన చేసిన పనిని మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా పునరావృతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయమని సోనియా గాంధీ ఆదేశాలు ఇచ్చింది కనుక 2028 నాటికి నియోజకవర్గాలు 119 నుంచి 153 అవుతాయి, మరో 34 కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి, 33% మహిళా రిజర్వేషన్లు అమలవటం, వీటన్నింటి దృష్ట్యా 2028 జరిగే శాసనసభ ఎన్నికల్లో 2 పార్టీలు మిగులుతాయి, నువ్వా నేనా అనే విధంగా కాంగ్రెస్ బీజేపీ 2 ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ, దొరల పార్టీ, అవినీతి పార్టీ, అక్రమ పార్టీ, అరాచక పార్టీ, నియంత్రిత పాలన, గడియల పాలన తలపించే పాలన. ఈ పాలన మా బుద్ధని తెలంగాణ ప్రజలు తిరస్కరించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని అధికారంలోకి వస్తుందని ఎవ్వరూ కూడా కనీసం ఊహించుకోవటం లేదు. కనుక అందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోయిందో 2028 ఎన్నికల నాటికి దశల వారీగా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యి ఇప్పుడు కారు షెడ్కి వెళ్ళింది, రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు, సర్వీసింగ్ చేద్దాం అనుకుంటున్నారు, అక్కడ మెకానిక్ ఓ బాంబు పేల్చినట్టయింది, అయ్యా ఈ కారు పనికిరాదండి, సర్వీసింగ్ పనికిరాదు, రిపేరు పనికిరాదు, దీన్ని ఇనుము కరిగించుకొని ఇనుము అమ్ముకోవడానికే పనికి వస్తుంది, ఈ కారు మళ్ళీ రోడ్డు ఎక్కడానికి పనికిరాదు, ఇది రిపేరుకు పనికిరాని కారు అనే విధంగా రాబోయే కాలంలో ఈ కారు పార్టీ అనేకమైన ప్రాంతీయ పార్టీలు భారతదేశంలో వెలిశాయి, అదృశ్యమయ్యాయి. ఏ విధంగా అయితే టైగర్ నరేంద్ర
తెలంగాణ సాధన సమితి పెట్టాడు, దాన్ని టీఆర్ఎస్ పార్టీ మింగేసింది. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెడితే దాన్ని టీఆర్ఎస్ పార్టీ మింగేసింది. అలాగే దేవేంద్ర గౌడ్ తెలంగాణ ప్రజా పార్టీ అని పెడితే దాన్ని మింగేసింది టీఆర్ఎస్ పార్టీ. ఆ విధంగా ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించు, 10 సంవత్సరాలు పరిపాలించింది ఎక్కువ. ఇక రాబోయే కనీస భవిష్యత్తులో టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్గా మార్చినా కూడా అధికారంలోకి రావటం అనేది కల్లా. మరి కేసీఆర్ యొక్క వయస్సు, వయోభారము, అనారోగ్యము, ఆయన తరువాత ఆ ముగ్గురులో హరీష్ రావు, కేటీఆర్, కవిత మధ్యలో సఖ్యత కొరవటం, హరీష్ రావు పార్టీ మారి బీజేపీలోకి వెళ్తాడు అనేది బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఒక కత్తిలు ఒక వరలో రెండు కత్తిలు ఎలా ఉండవు, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు విభిన్న ధృవాల్లో ఉంటారు. కనుక హరీష్ రావు ఈ బీఆర్ఎస్ కార్ పార్టీలో ఉండటం కష్టతరమైన విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఈ కారు పార్టీ మళ్ళీ కారు రోడ్డెక్కుతుందని ఏమాత్రం ఎవరికి నమ్మకము, విశ్వాసము లేని తరుణంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామాల్లో, మండలాల్లో ఎంపీటీసీ సర్పంచి, జెడ్పీటీసీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నీ కూడా కారు పార్టీ అడ్రస్ ఉండదు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే మనుగడ సాగించాలంటే రాజకీయ నాయకుడికి అధికారం చేతిలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అన్నా అధికారంలో ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్నా అధికారంలో ఉండాలి. ఏమీ లేకుండా ప్రతిపక్షంలో కూర్చుంటే ఎవడు వినే పరిస్థితి లేదు. నేటి అధికార గణం కూడా అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తే అధికార గణం ఉన్నంత వరకు ఇలాంటి కారు పార్టీ లాంటి బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.